తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కమలనాథులు బహుముఖ వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీకి 30 సీట్ల వరకు వస్తాయని తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో రాబోయే 3 నెలలు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఉధృతంగా పర్యటించి పార్టీని పటిష్టం చేసిన తర్వాత పరిస్థితిలో గుణాత్మకమైన మార్పు వస్తుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నందున డిసెంబర్లోపు ప్రతి గ్రామంలోనూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఈ నెల 3న హైదరాబాద్లో నిర్వహించిన విజయ సంకల్ప సభ పూర్తయిన తర్వాత రాత్రి 1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నేతల్ని పిలిచి ఈ విషయం చెప్పినట్లు జాతీయ స్థాయి నేత ఒకరు తెలిపారు. మేమంతా ప్రధాని సభ విజయవంతమైనందుకు సంతోషంగా ఉన్నాం, కానీ సభ ముగియగానే ముఖ్య నేతలందరినీ నోవాటెల్ హోటల్కి రావాలని ఆదేశించారు. మేమంతా హడావిడిగా వెళ్లాల్సి వచ్చిందని మరో నేత చెప్పారు. బహిరంగ సభ విజయవంతమైంది, కానీ ఇక్కడితోనే మనం ఆగకూడదు. ప్రస్తుతం ఎంత కష్టపడ్డా 30 సీట్లకు మించి గెలుచుకోలేం. బండి సంజయ్ యాత్ర వల్ల మాత్రమే పార్టీ పటిష్టం కాదు. ఆయన ఇప్పటికే 10 నుంచి 12 నియోజకవర్గాలకు మించి పర్యటించలేదు. ఈ రకంగా రాష్ట్రమంతా ఎలా పూర్తి చేయగలం? కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు బీజేపీలో ఉన్న ముఖ్య నేతలంతా 119 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి బీజేపీ జెండా ఎగురవేసి పార్టీ లక్ష్యాలు, మోదీ విధానాల గురించి చెప్పాలి అని షా చెప్పినట్లు ఆ నాయకుడు తెలిపారు. బండి సంజయ్ తన యాత్రలు తాను చేస్తూ ఉంటారని మిగతా నేతలు లక్ష్మణ్, ఈటెల, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ తదితరులు కూడా పర్యటనలు చేపట్టాలని అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం. కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మోదీ విధానాలు, పథకాల గురించి ప్రజలకు తెలియచేయాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యతిరేక ఓటును బీజేపీ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. బీజేపీని అభిమానించే వివిధ భాషలు, సంస్కృతులకు చెందిన వారు తెలంగాణలో ఉన్నారని, వారిని సంఘటితం చేసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల ఓట్లు బీజేపీకి పడేలా చూసుకునే బాధ్యతను సీనియర్ నాయకులకు అప్పగించాలని యోచిస్తోంది. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీతో కేంద్రం సత్సంబంధాలు ఏర్పరచుకోవడంపై సీమాంధ్రకు చెందిన అనేక మంది తెలంగాణలో బీజేపీని వ్యతిరేకించవచ్చునని, అలా జరగకుండా చూసుకునేందుకు పలువురు సీమాంధ్ర ప్రముఖులతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది. గరికపాటి మోహన్ రావు తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కేసీఆర్పై సానుభూతి రావద్దు, బీజేపీ నిర్మాణాత్మకంగా బలోపేతమై ఒక ఊపు వచ్చేంత వరకు, కేసీఆర్ అవినీతి కుంభకోణాల్ని పకడ్బందీగా బయటపెట్టేంత వరకు ఆయనపై జాతీయ స్థాయి నేతలు వ్యక్తిగత విమర్శలు చేయకూడదని పార్టీ అధిష్టానం భావిస్తోంది. తమ చర్యల వల్ల కేసీఆర్పై సానుభూతి రాకుండా చూసుకోవాలని యోచిస్తోంది. కేసీఆర్ అక్రమ సంపాదన మూలాల్ని దెబ్బతీయాల్సిన అవసరం ఉందని, దాని ఆధారంగా ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాతే జాతీయ స్థాయి నేతలు ఉధృతంగా రంగంలోకి దిగుతారని పార్టీ జాతీయ నేత ఒకరు తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్పై బహుముఖ దాడులు జరుగుతాయని, అప్పుడాయన తట్టుకోవడం కష్టమని అన్నారు.